వేములవాడ పట్టణంలో విధించిన రెడ్ జోన్ ఎత్తివేతకు సహకరించిన అధికార యంత్రాంగానికి కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ఏరియాలో గత 25 రోజులుగా రెడ్ జోన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సహృదయంతో గమనించి వారికి స్పందించి ఈ ప్రాంతాన్ని ఎత్తివేతకు సహకరించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఎస్పీ రాహుల్ హెగ్డే జాయింట్ కలెక్టర్ అంజయ్య చంద్రకాంత్ జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు వైద్యాధికారి మహేష్ రావు సిఐసిహెచ్ శ్రీధర్ తో పాటు వైద్య సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి రెవెన్యూ శాఖకు మరియు స్వీయ నిర్బంధంలో ఓపికతో ఉన్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలందరూ ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని కరోనా వైరస్ నియంత్రించడానికి అధికారులకు సమష్టిగా సహాయ సహకారాలు అందించాలని ఆది శ్రీనివాస్ అన్నారు. సఫాయి కార్మికులందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా అదేవిధంగా గవర్నర్ ఎస్పీ గారి నాయకత్వంలో పెద్దలు డిఎస్పీ గారు పోలీస్ శాఖ సిబ్బంది కూడా చక్కటి సమన్వయంతోటి మరి రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆవలింపు చేసుకొని కరోనా మహమ్మారిని రాలదూడడానికి చక్కటి సేవలు అందించినటువంటి వాళ్ళందరికీ కూడా మీ ప్రత్యేకంగా మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో సుభాష్ నగర్ ఆ ప్రాంతంలో సుమారు 800 కుటుంబాలు మరి 25 రోజులు ఇబ్బందులు ఎదుర్కొని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలకు ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రజారోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పినటువంటి ఒక లక్ష్యంతో మరి అధికార యంత్రాంగానికి చక్కగా సహకరించినటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ఈ సందర్భంగా మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, అభినందనలు అందజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాబో రోజుల్లో కూడా ఈ కరోనా మహమ్మారిని త్రాడదోడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు సాగుదామన్న మాట ఈ సందర్భంగా చెప్తూ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా కోవిడ్ బాధితులను రక్షించడానికి వైద్య సేవలు చేస్తున్నటువంటి గౌరవ డాక్టర్లకు మనోబలాన్ని కలిగించడానికి, నర్సులకు మనోబలాన్ని కలిగించడానికి, సఫాయి కార్మిక సోదరులకు, అధికార యంత్రాంగానికి మేము ఉన్నామంటే ఈరోజు మన దేశ రక్షణ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా ఆసుపత్రులపైన పూల వర్షాన్ని కూడా ఈరోజు కురిపించడం అనేది ఐక్యతకు చిహ్నంగా మన దేశాన్ని రక్షించే సైనిక బృందం కూడా విమానాలలో హెలికాప్టర్లలో పూల వర్షం కురిపించడం వంటి గతంలో మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపినాం, క్యాండిల్ని వెలిగించి అభినందనలు తెలిపినాం. అంటే ఒక ఐక్యతకు చిహ్నంగా కష్టకాలంలో మీ అందరం కూడా మీ వెంట ఉంటామని, ఏ కష్టం వచ్చినా మీ అందరం ఒకే దారిని నడుస్తామని చెప్పినటువంటి ఒక భావన ఏదైతే చేసేటువంటి కార్యక్రమం ఉందో అది కూడా ఈరోజు జరగడం మరి వారందరికీ కూడా సైనికులకు సైనిక అధికారులకు ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ మరి మరొకసారి ఈ వేములవాడ ప్రాంతంలో కరోనా మహమ్మారిని ప్రాణదోడడానికి కృషి జరిపినటువంటి ప్రతి ఒక్క శాఖకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా వైపు నుంచి అభినందనలు అందజేస్తూ కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించినటువంటి ఆ రెడ్ జోన్ పరిధిలో ప్రతి కుటుంబానికి కూడా మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.